Hi everyone, this is Chaitanya. Welcome to our channel. ఈ వీడియో నుంచి Android App Development కోర్స్ ట్యుటోరియల్ ఒక ప్లేలిస్ట్గా చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. ఇందులో Android App Development ఇంట్రడక్షన్ అండ్ ఓవర్ వ్యూ చూద్దాము ఒకసారి. సో ఫస్ట్ Android App Development కోర్స్ నేర్చుకోవాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, జావా కానీ కాట్లిన్ కానీ. సో నేను ఈ ప్లేలిస్ట్ మొత్తం జావా బేస్ చేసుకొని Android App Development ట్యుటోరియల్ చేస్తాను. సో Android App Development కోర్స్లోకి ఎంటర్ అయ్యే ముందు జావాలో కొద్దిగా గ్రిప్ ఉండాలి. అంటే ఊప్స్ కాన్సెప్ట్ కానివచ్చు, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్, పాలిమార్ఫిజం, సో ఇలా కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటి మీద కొద్దిగా గ్రిప్ ఉన్న తర్వాత Android App Development కోర్స్లోకి ఎంటర్ అయితే కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. సో జావాలో కొద్దిగా బాగా గ్రిప్ ఉన్న తర్వాత Android App Development కోర్స్ నేర్చుకునేటప్పుడు Android స్టూడియో అనే ఒక SDK ఉంటుంది. సో దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే జావా, అదేవిధంగా XML ఫర్ డిజైనింగ్ మీరు రాసి యాప్స్ అయితే డెవలప్ చేయగలరు. సో ఇప్పుడు Android స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత Android స్టూడియో అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ Android స్టూడియో అండ్ SDK టూల్స్ అని కనపడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేసేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా developer.android.com/studio అనే వెబ్సైట్కి వస్తారు. సో ఇందులో మీకు డౌన్లోడ్, నేను ఇది మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి నాకు ఇది చూపించడం లేదు డౌన్లోడ్ నాట్ అవైలబుల్ అని. సో మీరు సిస్టమ్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు Android స్టూడియోని అయితే మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోగలరు. సో మనకి Android స్టూడియో ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మీకు కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఇస్తారు. విండోస్కి, మ్యాక్, లైనక్స్, అదేవిధంగా క్రోమ్ ఓఎస్కి ఈ Android స్టూడియో అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవచ్చు, 64 బిట్, అలాగే 8 GB ర్యామ్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని మీకు ఇక్కడ పైన డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు Android స్టూడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో Android స్టూడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసారు కదా. సో ఇప్పుడు Android స్టూడియో డౌన్లోడ్ చేసుకొని అంతా సెటప్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి మీకు Android స్టూడియో లోడ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మై అప్లికేషన్ ఉంది కదా. సో అదంతా మనం చేసిన ప్రాజెక్ట్స్ కానివచ్చు, Android స్టూడియోలో మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లిస్ట్ అవుతాయి. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి, సో ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ ఏ న్యూ Android స్టూడియో ప్రాజెక్ట్ ద్వారా క్లిక్ చేస్తే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో మనం జావా, XML కోడింగ్ రాసి Android యాప్స్ని అయితే డెవలప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అనేది కదా. సో అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ని కానివచ్చు, లేదా మీ సిస్టంలో బ్రౌజ్ చేసి మీరు ఓపెన్ చేసి వాటిని ఎడిట్ చేయడం కానీ ఏదైనా APKs బిల్డ్ చేసి సెండ్ చేయడం కానీ చేసుకోవచ్చు. సో ఇంకా కింద ఈ ఆప్షన్స్తో మీకు పెద్దగా పనిలేదు. సో స్టార్ట్ న్యూ Android స్టూడియో ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో స్టార్ట్ న్యూ Android ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు మామూలుగా యాప్స్లో చూస్తుంటారు కదా, మ్యాప్స్ కానీ, బాటమ్ నావిగేషన్ బార్, సో అలాగే కొన్ని ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ నావిగేషన్ బార్ కానివ్వచ్చు. సో ఇక్కడ టెంప్లెట్స్ వస్తాయి. మన టెంప్లెట్ ఎంటీ యాక్టివిటీ అని ఉంది కదా. సో ఇక్కడ బ్లూ బాక్స్తో హైలైట్ చేశారు కదా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎంటీ యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ కాన్ఫిగర్ యువర్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ ఆప్షన్. తర్వాత మనకి ప్యాకేజ్ నేమ్ వస్తుంది. సో ప్యాకేజ్ నేమ్ అక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది, కామ్ డాట్ తర్వాత. సో అది మనం వేరేది ఏదైనా ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ అని ఇస్తే మనకి APK బిల్డ్ చేసి ప్లేస్టోర్లో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఎగ్జాంపుల్ అనేది అలో చేయదు. సో ప్యాకేజ్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లొకేషన్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో నెక్స్ట్ లాంగ్వేజ్లో మనకి జావా కాట్లైన్ ఉంటుంది. సో జావా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఫినిష్ అనే బటన్ కనపడుతుంది కదా. సో ఆ ఫినిష్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఫినిష్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ యాక్టివిటీ, అదేవిధంగా ఒక XML, ఇక్కడ రెండు ఉన్నాయి కదా పైన, మెయిన్ యాక్టివిటీ డాట్ జావా, అదేవిధంగా యాక్టివిటీ మెయిన్ డాట్ XML అని రెండు వస్తాయి. సో మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదంతా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కోడింగ్ రాస్తాం, జావా కోడింగ్. సో ఇక్కడ పైన మీకు గ్రీన్ సింబల్ కనపడుతుంది కదా. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా మనం రాసిన ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవచ్చు. సో ఇంకా పైన ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు కొత్త ఫైల్ కానీ ఏమైనా ఓపెన్ చేసుకోవడం కానీ, కొత్త యాక్టివిటీస్ క్రియేట్ చేయడం కానీ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ
మెయిన్గా బిల్డ్లో చూసుకుంటే ఏపీకేస్ బిల్డ్ చేసుకోవడం కానీ. సో అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ VCS ఉంటుంది. సో గిట్ హబ్లో ప్రాజెక్ట్ని పోస్ట్ చేయడం కానీ పుల్ చేయడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా టూల్స్లో మనం మెయిన్గా ఫైర్ బేస్కి కనెక్ట్ చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ ఇక్కడ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫస్ట్లో వచ్చేసి మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ .xml మనం ఏవైతే యాక్టివిటీస్ క్రియేట్ చేసి ఉంటామో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మేనిఫెస్ట్ .xml ఫైల్లో ఉంటాయి. అదేవిధంగా ఏవైనా పర్మిషన్స్ రాయాలన్నా మనం అక్కడే రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి జావా ఫైల్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన జావా యాక్టివిటీస్, మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ జావాలో మన ప్యాకేజ్ నేమ్ కింద ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ RES అని ఉంది కదా, అది వచ్చేసి రిసోర్స్ ఫైలు. మెయిన్గా మనం డిజైనింగ్ ఎక్కువగా యూజ్ చేస్తాము. సో డ్రాయబుల్లో మనకి ఏవైనా ఇమేజెస్ స్టోర్ చేసుకోవడం కానీ, లేఅవుట్స్లో వచ్చేసి XML ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వాల్యూస్, కలర్స్ అన్నీ యాప్కి కలర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ నైట్ మోడ్ కలర్స్ కానీ సెట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ కింద వచ్చేసి గ్రేడిల్ స్క్రిప్ట్స్లో మనకి మెయిన్గా బిల్డ్ .gradle గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే మనకి బిల్డ్ .gradle. సో ఇక్కడ మనం వర్షన్ కానీ మినిమం SDK, టార్గెట్ SDK కానీ ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కింద డిపెండెన్సీస్లో మనకి మన ప్రాజెక్ట్స్లో ఏవైతే డిపెండెన్సీస్ యూజ్ అవుతాయో అవన్నీ కూడా మనం ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ రాసి సింక్ నౌ అని వస్తుంది. సో సింక్ చేస్తే మన ప్రాజెక్ట్లోకి డిపెండెన్సీస్ అనేవి సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు మేనిఫెస్ట్ .xml. సో ఇదే మనకి మేనిఫెస్ట్ .xml ఫైల్ ఉంటుంది. సో ఇందులో మనం క్రియేట్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మనం ఐకాన్ కానీ లేబుల్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా యాప్కి ఏవైనా పర్మిషన్స్ రిక్వైర్డ్ ఉంటే ఆ పర్మిషన్స్ కూడా మనం ఈ మేనిఫెస్ట్ .xml రాస్తాము. సో నెక్స్ట్ XML డిజైనింగ్కి యూజ్ చేస్తామన్నా కదా, సో ఇది XML. సో ఇందులో మనం డిజైనింగ్ చేస్తూనే ఇక్కడ మనకి ఫోన్ లాంటిది వస్తుంది, ఎమ్యులేటర్ అంటారు. సో ఇందులో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైడ్, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ వ్యూ కానీ, బటన్, టోస్ట్, స్విచ్చెస్ కానీ. సో అవన్నీ కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బటన్స్ కానివచ్చు, టోస్ట్ కానివచ్చు, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఇవన్నీ కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్గా తీసుకొచ్చి ఇక్కడ కాన్స్టెంట్ లేఅవుట్స్లో కానీ, కొన్ని లేఅవుట్స్ ఉంటాయి, రిలేటివ్ లేఅవుట్, లీనియర్ లేఅవుట్, టేబుల్ లేఅవుట్ అలా ఉంటాయి. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన చేసుకోవచ్చు, లేదా XML రాసుకొని కూడా మీరు బటన్స్ కానివచ్చు, ఏవై టెక్స్ట్ వ్యూస్ కానివచ్చు, మీరు కోడ్ రాసుకొని XML రాసుకొని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎమ్యులేటర్స్ అంటారు. సో మీరు రాసిన కోడ్ ఈ ఇక్కడే ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులోనే చూసుకోవచ్చు మీ యాప్ ఎలా ఉంది. బటన్స్ క్రియేట్ చేస్తే ఆ బటన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ మొబైల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులోనే మీరు రాసిన కోడ్ అనేది చెక్ చేసేసుకోవచ్చు. సో ఆ ఎమ్యులేటర్స్ మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటాయి, లేదా మీ మొబైల్లో కూడా USB డీబగ్గింగ్ ఆన్ చేసేసుకొని డెవలపర్ ఆప్షన్స్లో మీ మొబైల్లో కూడా మీ రాసిన ప్రోగ్రామ్ని రన్ చేసేసుకోవచ్చు. సో వీటన్నింటి గురించి కూడా నెక్స్ట్ ట్యూటోరియల్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అండ్ ఓవర్వ్యూ ఇచ్చాను. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.